నమస్కారం అండి నేను మీ అగ్నేష ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బంగారు బాట్లో నడుక్కోలో మన భవిష్యత్ క్రియా ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా సో ఇక్కడ మనం ఒక చిన్న ఒక ఆఫర్ అనేది నేను ఇక్కడ మీకు ఇస్తున్నాను ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఎవరైతే మిడిల్ క్లాసు ఎవరైతే రత్నాలకు బయట పదివేలు ఇరవై వేలు పెట్టలేరు వాళ్ళ కోసం నేను ఒక రెండు ఆఫర్ పెడుతున్నాను మీ జాతకాన్ని నేను పరిశీలించినప్పుడు నేను పరిశీలించినప్పుడు మాత్రమే నేను పరిశీలించినప్పుడు నీకు ఒక రత్నం వచ్చినా రెండు రత్నాలు వచ్చినా సరే కానివ్వండి నేను ఇస్తాను దాంట్లో ఫస్ట్ ఆఫర్ ఏంటంటే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో నీ జాతకం పరిశీలిస్తాను దాంతోపాటు నీకు ఒకటి వచ్చిన రత్నం వచ్చిన రెండు వచ్చినా ఆ రత్నం అనేది నేనే నేను మీకు ఇస్తాను న్యాచురల్ స్టోన్స్ ఉంటాయి దాంతోపాటు ఒక మండలం పాటు పూజలో పెట్టిన నా సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా ఈ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది సార్ అది ఎవరైనా రావచ్చు సెకండ్ ఇంకోటి ఏంటంటే దీంట్లో కూడా ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఒక ఆఫర్ ఉంటుందండి దీంట్లో ఏమవుతుందంటే ఇది స్టార్టింగ్ క్వాలిటీ త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కొంచెం బెటర్ క్వాలిటీ అనేది ఫైవ్ థౌజండ్ ఫైవ్ వస్తుంది ఎందుకంటే జాతక పరిశీలన రత్నధారణ చేసుకొని తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు అదృష్టవంతులుగా మారచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ చేస్తాను అది నా సబ్జెక్ట్ మీద ఉన్న నాకు పట్టు కాబట్టి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో మేము ఏం చేస్తామంటే మీకు ఒకటి రాని రెండు రాని రత్నాలు రాని రుద్రాక్ష రాని నేను ఇస్తాను నేను చెక్ చేసినప్పుడు దాంతోపాటు ఒక మండలం పాటు పూజలో పెట్టిన సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అలాగే బ్లాక్ వైజంతి మాల సర్వరక్ష మాల బ్లాక్ వైజంతి మాల అనేది మీకు ఆన్లైన్ కూడా మీరు చెక్ చేసుకోండి ఓన్లీ మాల వచ్చేసి సెవెంటీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మాలనే ఉంటుంది మళ్ళీ ఒక రెండు స్టోన్స్ కొనాలంటే మీకు మినిమం టెన్ థౌజండ్ రూపీస్ అవుతుంది మనం ఇంత తక్కువలో ఎలా అందిస్తున్నామంటే మన యొక్క మందచర ఫౌండేషన్ నుంచి మనము అతి తక్కువలో ప్రతి ఒక్కళ్ళు కూడా రత్నాలు ధారణ చేసుకొని పరిహారాలు చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది దాంతోపాటు మేము యొక్క కాళీ అమ్మవారి యొక్క బంధనం చేసి ఈ యొక్క సర్వరక్ష మాల అనేది ప్రతి ఒక్కళ్ళకి ఈ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకి ఈ యొక్క మాల ఒకటి అందిస్తుంది సార్ ఎందుకంటే తాంత్రిక పీడలు ఉన్నా ఏదున్నా సరే కానీ ఇది బ్లాక్ వైజంతి మాల అంటే నలుపు వైజంతి మాల చాలా రేరుగా దొరుకుతుంది ఈ తాంత్రికంలో చాలా అద్భుతమైన ప్రభావం అనేది చూపిస్తుంది దీన్ని అమ్మవారి యొక్క ఖాళీ అమ్మవారి యొక్క మంత్రబంధనం చేసి నేను ఒక్కళ్ళ ప్రతి ఒక్కళ్ళకి అందిస్తున్నాను ఇది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళు ఎవరైతే ప్యాకేజ్ తీసుకుంటారో వాళ్ళకి ఇది నేను ఫ్రీగా ఇస్తాను మీరు ఆన్లైన్ కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు సెవెంటీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మాల కాస్టే మేమే మేమేమేమి ఏమేమి ఇస్తున్నాం మీకు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళకేమో సర్వరక్షమాల సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అలాగే నీకు జాతకానికి సరిపడి ఒకటి రెండు స్టోన్స్ వచ్చినా నేనే ఇస్తాను త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వాళ్ళకి ఏమవుతుందంటే స్టోన్స్ వస్తాయి వాళ్ళ జాతకానికి సరిపడు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం కూడా వస్తుంది సార్ కాబట్టి ఆఫర్ అనేది కొన్ని రోజులు మనం ఇద్దామని చెప్పి ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు వేల ఇరవై రెండులో మన దగ్గరికి వచ్చే వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళు కూడా అదృష్టవంతులుగా మారాలని చెప్పి మన సంకల్పం సో ఈరోజు మనం తెలుసుకోబోయే పర్టికులర్ మంత్రం ఏంటంటే బిజినెస్ పర్సన్స్కి అది ఎవరైనా సరే ఎలాంటి బిజినెస్ అయినా పర్లేదు ఆ వ్యాపార స్థలంలో ప్రతినిత్యం మీరు ఒక ట్వంటీ వన్ డేస్ ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపం చేయండి దాని తర్వాత ప్రతి బుధ శుక్రవారం రోజు ఈ మంత్రచ మంత్రోచారణ చేసినట్టయితే ఎవరికైతే వ్యాపారంలో డెవలప్మెంట్ కోరుకుంటున్నారో వారికి బ్రహ్మాండంగా వ్యాపారం అనేది డెవలప్మెంట్ అనేది ఉంటుంది ఎందుకు అంటే ఇప్పుడు నా దగ్గర ఎంతోమంది క్లయింట్స్ వస్తారు సార్ మొన్నటిదాకా కోవిడ్ టైంలో కూడా బాగా నడిచింది కానీ కోవిడ్ అయిపోయిన తర్వాత ఇప్పటి నుంచి ఇబ్బంది పెడుతుంది సార్ నాకు ఫైనాన్షియల్గా నేను అనుకున్నది జరగట్లేదు అని చెప్పి అనుకుంటారు సో వాళ్ళకి ఏమవుతుందంటే వరకు జరిగిన దశ అంతర్దశ మీరు కరెక్ట్ ఆలోచించండి అప్పటి వరకు జరిగిన దశ అంతర్దశ అనేది సపోర్ట్ చేసింది అతని హార్డ్ వర్క్ కూడా సపోర్ట్ చేసింది కానీ ఎప్పుడైతే వ్యతిరేకత గ్రహాలు వచ్చాయో అల్టిమేట్గా ఈయనకి బిజినెస్లో డౌన్ఫాల్ కానివ్వండి బైక్ నుంచి పేమెంట్స్ రాకపోవటము అలాగే మనం మనం తీసుకొచ్చిన మెటీరియల్ కూడా మనం డబ్బులు కట్టలేకపోవటం మన రొటేషన్ ఇంతకుముందు బాగుంది డైలీ ఒక ఫిఫ్టీ థౌజండ్ ఉంది సడన్లీ డౌన్ అయిపోయింది గురుగారు ఎందుకు వెళ్ళి అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఆలోచన ఫస్ట్ వీళ్ళు జాతకం మీద ఫోకస్ చేయరు అరే నా ఆపోనెంట్ ఏమో చేయించరా నా మీద ఏదో అయింది ఇదిగా ఏదో పరిహారం తాంత్రికం చేపించిందా అంటాడు కానీ ఇక్కడ జన్మ జాతకంలో ఇప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్న అష్టమరాహు ఉన్నాడు రాహు మహాదశ స్టార్ట్ అయింది మహాదశ దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు ఉంటాడు సో అక్కడ నీకు ఏమవుతుంది రావచ్చు స్టార్ట్ కాగానే నీకు అర్థం కాదు ఫస్ట్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నీకు దెబ్బ తలుగుతూ ఉంటుంది కానీ నువ్వు అబ్జర్వ్ చేయవు అది మెల్ల 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 మెల్లగా నేను డౌన్ఫాల్ తీసుకెళ్తుంది సో అక్కడ మనం ఏం చేయాలి ప్రతినిత్యం కూడా ప్రతిరోజు ఒక మంత్రోపచారం అమ్మవారిది కానివ్వండి ఎవరిదైనా మనం ఒక మంత్రోపచారణ చేస్తూ ఉంటే ఆ యొక్క బిజినెస్లో మనం ఇప్పటికి కూడా డౌన్గాము కాబట్టి ఈ వాళ్ళు చెప్పే మంత్రం అనేది పర్టిక్యులర్ బిజినెస్ పర్సన్స్కి పర్టికులర్ వ్యాపార స్థలంలోనే మంత్రోపచారం చేయాలి ఇంట్లో చేసుకొని నేను వెళ్ళిపోతాను గురుగారు అంటే కాదు పర్టికులర్ వ్యాపార స్థలంలో కూర్చొని చేయండి కొంచెం టైం తీసుకొని పూజ మనకు ఎంత మ్యాక్సిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పడుతుంది మంచిగా శుద్ధి చేసేసుకొని దా మీరు వ్యాపార స్థలం ఏదైతే ఉందో అక్కడ శుద్ధి చేసుకొని దక్షిణాన్ని కూర్చొని దక్షిణానికి కూర్చున్న పర్లేదు నుంచొని చేస్తానంటే ఎన్నో ఇష్యూ కూర్చొని చేస్తే మంచిది దక్షిణాన్ని కూర్చుంటే ఉత్తరం స్టేట్ కూర్చోండి కూర్చొని దీనికి మనకు కావాల్సింది ఏంటంటే స్ఫటికమాలైనా పర్లేదు లేదనుకుంటే పంచముఖి రుద్రాక్ష మాలైనా పర్లేదు ఈ రెండిట్లో ఏదైనా తీసుకోండి దక్షిణానికి దక్షిణాన్ని కూర్చుంటే ఉత్తరం చూస్తాడు కూర్చోవాలి అక్కడ దీపారాధన ఎలా చేస్తారో చేయండి కాకపోతే అక్కడ మనం ఏం చేయాలంటే ఇంతకుముందు నేను చెప్పిన వీడియోలో కూడా కర్పూరము నెయ్యిలో ముంచి ఆ కర్పూరం మీద ఒక లవంగం మంచి పువ్వు లవంగం పెట్టి దా అప్పుడు ఇవ్వండి మీరు దైవారాధన అంటే అమ్మవారి ఫోటో ఏది ఉన్నా సరే సో మంత్రోపచారణం మనం ఇక మీ బట్టలు అంటే పర్టికులర్ మనం ఏమి చేంజ్ వ్యాపార వ్యాపారస్థలంలో కాబట్టి బట్టలు ఏది వేసుకున్న పర్లేదు ఒకటి హాఫ్ వైట్ కలర్ కానీ వైట్ కలర్ కండవ కానీ మెళ్ళలో మాత్రం వేసుకోండి మంత్రోపచారణం చేసేటప్పుడు కండవ కంపల్సరీ ఉండాలి గోముఖం ఉంటే తీసుకోండి లేదు గోముఖం ఒక అవకాశం లేదు అంటే మీరు మామూలుగానే చేసుకోవచ్చు కానీ ప్రయత్నించండి గోముఖం తీసుకోవటండి అంటే గోముఖం అంటే ఏంటి గురుగారు అంటే సంచి ఒకటి మన చేతికి ఇట్లా మనం తొడిగి ఇట్లా గోముఖంలాగా ఉంటుంది ఇది మనం లోపల మనం మాలను పట్టుకొని ఇలా జపం చేసుకునేటట్టు సో మంత్రం ప్రతి ఒక్కళ్ళకి చెప్తాను నోట్ చేసుకోండి ఓం శ్రీం మహాలక్ష్మై స్వహ ఓం శ్రీం మహాలక్ష్మై స్వహ ఓం శ్రీం మహాలక్ష్మై స్వహ ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు జపించండి ఒక ఫార్టీ వన్ డేస్ వరకు ఆ ఫార్టీ వన్ డేస్ తర్వాత ప్రతినిత్యము బుధ శుక్రవారం రోజు ఈ యొక్క మంత్రోపచారం చేయండి అలాగే ఈ నలభై ఒక్క రోజు కూడా మీరు ఎప్పుడైతే మంత్రోపచారణ చేస్తున్నారో నైట్ మీరు వెళ్ళి షాప్ క్లోజ్ చేసినప్పుడు ఏం చేయండి అంటే బయట ఒక మట్టి ప్రమిద పెట్టేసేయండి పసుపు ఆవాలు తీసుకోండి పసుపు రంగు ఆవాలు మీకు ఎక్కడైనా షాప్లో మనకు దొరుకుతాయి కొన్ని పసుపు ఆవాలు తీసుకొని షాప్ మొత్తం క్లోజ్ చేసిన తర్వాత కొన్ని చేతులు పట్టుకొని మీ షాప్కి ఒక సెవెన్ టైమ్స్ క్లాక్ వైజ్ ఇట్లా తిప్పేయండి దిశ తీసిన తీసేసి తండ్రి ఎలాంటి నరదృష్టి ఉండొద్దు నా వ్యాపారం మంచిగా సాగాలి ఎలాంటి గ్రహ దోషం ఉన్న వెళ్ళిపోవాలి నా వ్యాపారం అనేది ఎప్పుడైతే తగ్గొద్దు బాగుండాలి నా బిజినెస్ అని చెప్పి కోరుకొని ఆ యొక్క పసుపు ఆవాలని మట్టి ప్రమిదలు వేసి కొంచెం కర్పూరం దాని మీద పిండి వెలిగించేసేయండి అది మొత్తం వరకు కొంచెం కాలిన తర్వాత దాన్ని తీసి పక్కకు పెట్టేసి మీ ఇంటికి వెళ్ళిపోండి పొద్దున్న ఎప్పుడైతే వస్తారో అది తీసి ఆ అవతల పడేసేయండి రోడ్ మీదకి పడేసేయండి మళ్ళీ మీరు క్లీన్ చేసుకోవచ్చు ఇది మనం ఫార్టీ వన్ డేస్ కంప్లీట్ మనం మంత్రోపచారం చేసేటప్పుడు ఫార్టీ వన్ డేస్ చేయొచ్చు దాని తర్వాత వెనస్డే ఫ్రైడే మనం మనం ఈ రెండు రోజులు కూడా మంత్రోపచారం చేసినప్పుడు ఈ పసుపావాలతోటి ప్రక్రియ చేయండి తప్పకుండా ఏదైతే మనకి బిజినెస్ లేదా నాటకాలు రాకపో రాబోతున్నాయి మనకి దశ అంతర్దశ వ్యతిరేకత రాబోతుంది అంటే దాని ప్రభావం తగ్గుతుంది అది మొత్తం వెళ్ళిపోతాయి ఈ మంత్రోపచారాన్ని చేయటం వల్ల పరిహారం చేయటం వల్ల అద్భుతాలు జరిగిపోతాయి నేనను ప్రభావం తగ్గుతుంది అంతే ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు ఒక జ్వరం వచ్చింది అంటే అది ఎలా తగ్గియాలని మెడిసిన్ చెప్తారు మనం కూడా అంతే మేము చెప్పేది ఏంది ఇది పరిస్థితి ఇలా రాబోతుంది దాన్ని మనం ఊహించి ఒక పరిహారాన్ని మనం ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది సో ఆ పరిహారాన్ని మీరు పూర్తిగా నమ్మి మనం చేసినట్టయితే చాలా అద్భుతమైన ఫలితం మనం చూడొచ్చు కాబట్టి ఈ యొక్క వ్యాపారస్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క చిన్న మంత్రోపచారం చేసి లాభాన్ని పొందాలని కోరుతున్నాను